కడప జిల్లా కడప చెన్నై జాతీయ రహదారి కనుమలో వెలిసిన దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. అవివాహత పూజ విగ్రహ యంత్రాలకు అభిషేకం, యంత్రస్థాపన, దీక్షా హోమం, అవివాహత హోమాలు ఘనంగా జరిగాయి. వీరయ్య, నేను నీలో డీజీను ఇన్ఛార్జి కడప కన్వీనరు. ఇక్కడ మన సిద్ధవట మండలం కనమలోపల దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ ఒక అన్నదాన కార్యక్రమం చేస్తుంది. అదేవిధంగా 2000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తుంది. అదేవిధంగా భక్తాదులందరూ వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరూ పేరు పేరున ఉదయపూర్వకంగా ప్రారంభించుకుంటూ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరు వచ్చి భోజనం చేసి పోవాలని హనుమాన్ ఆంజనేయ స్వామి శ్రీరామరక్ష దర్శనం చేసుకున్న భక్తులు. హలో, నామధేయం పెట్టుకోలేదు. ఇప్పుడు స్వామివారిలో ఆయన స్వామివారికి నామధేయం ఏమో మొట్టమొదటిగా ఆయనకే విన్నపిస్తారు. అందరూ కూడా